अमरावती डेवलपमेंट अंटे రాజధాని మొత్తం ఇక్కడ నుంచి అక్కడ మార్చట్లేదు మూడు రాజధానులు అనేది ఏర్పాటు చేస్తారు కాబట్టి మరి వైజాగ్లో రాజధాని ఇక్కడ శాసన రాజధాని అసెంబ్లీ కానీ శాసన చట్టాలు చేసేది కానీ మరి ఇక్కడ అసెంబ్లీలోనే కాబట్టి అమరావతిలో మరి అమరావతిలో ఆల్రెడీ కొంత కన్స్ట్రక్షన్స్ కానీ బిల్డింగ్లు కానీ అన్నీ కట్టున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా మరి నిర్మాణాలు చేపట్టడం అనేది ఉన్న ఇదికి కానీ దానికి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది అదే శాసన రాజధాని ఏదైతుందో దానికి మరి దానికి కూడా డెవలప్మెంట్ కావాలి దానికి సరి గత ప్రభుత్వంలో చూసినట్టయితే గ్రాఫిక్స్లో మాయాజాలంలో చూపించడమే తప్ప ఎక్కడ కూడా మరి దాని పనులు పూర్తి చేసిన పాపం లేదు ఒక రోడ్డు కానీ లేదా వాటర్ పైప్ లైన్లు కానీ ఇప్పుడు కూడా వర్షం వస్తే మరి డ్రైనేజీ వ్యవస్థ కానీ వర్షం వస్తే మునిగిపోతూ ఉంది ఆ వర్షం నీళ్ళు వెళ్ళటానికి కానీ వాటర్ ఇది కానీ వ్యర్థ నీరు పోటానికి కానీ వ్యవస్థ కానీ దీన్ని ఏంది బాగు చేయని దుర్భర పరిస్థితుల్లో మరి గడిచిన ఐదేళ్ళ సమర్పూతలాగా పాలించిన చంద్రబాబు నాయుడు కానీ మరి తెలుగుదేశం పార్టీకి కానీ మరి బుద్ధి చెప్పాలన్నా లేదంటే ఈ ఇటువంటి దారుణమైన పరిస్థితి తీసుకొచ్చిన దద్దమ్మ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పేందుకు కానీ మరి అట్టాగే అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏదైతే ప్రజలు ఉన్నారు రాజధాని ప్రాంత వాసులకు కానీ కొంత ఏదైతే వాళ్ళు గడబడకు కానీ లేదా ప్రలోభాలకి లేకపోతే ఏదైతే వాళ్ళకున్న అపనమ్మకం తొలగించడానికి కానీ నిర్మాణాలు చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడ అమరావతిని కూడా ఏది మూడు కళ్ళు నాకు మూడు ప్రాంతాలు అన్నీ ఒకేలాగా మూడు ప్రాంతాలు నాకు అన్నీ డెవలప్ అవ్వాలి అన్నీ అభివృద్ధి చెందాలి అనే దిశలోనే ఈ ప్రాంతాన్ని కూడా నేను అభివృద్ధి చేస్తాను దీన్ని వదిలిపెట్టను అనే దిశలో మరి ప్రాంతం అభివృద్ధి చేయటం అనేది జరుగుతుంది ఇది ఆ విధంగా ముందుకెళ్ళటం మంచి పరిణామమే ఇప్పుడు విద్యా వ్యవస్థ ఈ రాష్ట్రం కానీ దేశం కానీ లేకపోతే ఏదైనా కానీ విద్యా వ్యవస్థ ఎప్పుడైతే బాగుపడిద్దో లేకపోతే విద్యా వ్యవస్థ ఏదైతే అభివృద్ధి చెందిద్దో అప్పుడే మన పేదరికం కానీ లేకపోతే నిరుద్యోగ సమస్యలు కానీ పేదరికాలు కానీ ఇవన్నీ మెయిన్ పేదరికం నిర్మించాలంటే విద్య అనేది ముఖ్యం అక్షరాస్యతను పెంచుకోవడం అనేది ముఖ్యం దాని మీద దృష్టి పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా మరి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగా మారిపోయి అసలు చూస్తానికి కూడా అక్కడ వైపు దాని ఆ ప్రభుత్వ పాఠశాల వైపు తొంగి చూసడానికి కూడా ఇబ్బందికరమైన గడిగడికి పరిస్థితి ఉండే దాని నుంచి మరి ఈరోజు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను తీసుకెళ్ళటం దాన్నే నాడు నేడుగా మరి నాడు ఎలా ఉందో నేడు ఎలా ఉందో అనేది చూపిస్తున్నారు మరి గడిచిన కాలంలో చూస్తే చంద్రబాబు నాయుడు అండ్ ఆ దద్దమ్మ కానీ లేకపోతే ఆయన చేసిన దద్దమ్మ పాలన వల్ల స్కూళ్ళన్నీ భ్రష్టు పట్టిపోయినాయి ఈ సోమరపోతులు తినటానికి సంపాదించుకోవడానికి దోచుకోవడానికి పెట్టిన శ్రద్ధ కనీసం ప్రజలకి లేకపోతే యువతకి పిల్లలకి అవసరమైనటువంటి విద్య మీద మాత్రం దృష్టి పెట్టలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కాకుండా ఈ పాఠశాలలు అభివృద్ధి చేసి అలాగే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడతానని చెప్పడం ఏమైతే ఉన్నాయి ఇవన్నిటిని వీళ్ళు అడ్డుకోవటం తప్ప అభివృద్ధిని అడ్డుకోవటానికే తప్ప లేదా పేద ప్రజల మీద కక్ష కట్టి ఈరోజు పేద ప్రజలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారని కక్ష కట్టి చేస్తున్న దౌర్భాగ్యపు ఈ యదవల పాలన ఈ యదవల ఆలోచనలు కానీ ఈ యదవ తెలుగుదేశం పార్టీ లాంటి యదవల ఆలోచనలు చంద్రబాబు నాయుడు అంటే యదవలు చేసే ఆలోచనలు తప్ప ఇంకోటి లేదు కాబట్టి నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్యని పాఠశాలల్ని ఎంతో అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఇది భవిష్యత్తులో చాలా శుభపరిమాణం ప్రభుత్వ పాఠశాలల వైపులు కూడా అందరూ అడుగులేసే ఆలోచన చేసే విధంగా ఉంటుందని తెలియజేస్తాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి